శ్రీమతి తెలంగాణ, నేను ఎంత చెప్తున్నాను ఉంది అందే తక్కువ ఉంది. ఒక్క మాట నేను నిజం చెప్తా, అది లక్ష్మీ మేడం, మళ్ళీ కీర్తి మేడం, అది అది టీం నుంచి నేను చాలా పేపర్ వర్క్ చేసింది ఈకి ఫ్లోర్లో తీసడానికి ఈ పేషెంట్కి. తర్వాత ఆడిషన్ స్టార్ట్ అయింది, నేను మా ఫస్ట్ ఆడిషన్ నా ఫస్ట్ ఆడిషన్ ఇస్ మంచిర్యాల్, అండ్ మంచిర్యాల్ మంచి నాకు చాలా ప్రేమం ఇచ్చింది, చాలా సపోర్ట్ ఇచ్చింది. మనకి మోర్ దెన్ ఐ థింక్ చాలా పార్టిసిపెంట్ దొరికింది. నేను హైదరాబాద్ నుంచి 4 గంటలకి స్టార్ట్ అయింది, అక్కడ నుంచి 9 o'clock 9:30కి ఆడిషన్ స్టార్ట్ అయింది, మళ్ళీ ఫినిష్ చేసింది 6 గంటలకి. కానీ చాలా పార్టిసిపెంట్ దొరికింది. అది సక్సెస్ చూసిన తర్వాత సిద్దిపేట్ ఇస్ ద నెక్స్ట్ నా ఆడిషన్, అండ్ యాజ్ ఎ బ్రాండ్ అంబాసిడర్ నేను అక్కడ పోవాలి. అండ్ సిద్దిపేట్ మంచి కూడా షాప్స్ వాడే, మళ్ళీ స్పాన్సర్ మీడియా చాలా సపోర్ట్ ఇచ్చింది నాకే. మళ్ళీ ఒక మాట అవి చెప్తా నేనే, తెలంగాణ సంస్కృతి అంటే మన ఇండియా సంస్కృతి. అది చీర కట్టేదాని, పువ్వ పెట్టేదాని, హల్దీ చందన్ అది అన్నీ ఒక ఉమెన్కి బ్యూటీ ఉంది. కానీ నా కోరిక ఏముంది, ఆ బయటి బ్యూటీ వద్దు, కానీ ఆ తర్వాత నాకే లోపట్ ఇంటెలిజెంట్ టాలెంట్ అది కూడా బయటికి తీయదాని నా కోరిక యాక్చువల్లీ. అంటే నేను ఇప్పుడు ఇంత ఇన్వాల్వ్ అయింది ఇది శ్రీమతి తెలంగాణకి కాంపిటీషన్కి. ఇప్పుడు మంచిర్యాలకి మనకి చాలా టాలెంటెడ్ పార్టిసిపెంట్ దొరికింది. ఇప్పుడు సిద్దిపేటకి నాకు కూడా నేను హ్యాపీ ఉంది, రెడీ, గెట్ రెడీ సిద్దిపేట, ఐమ్ కమింగ్. సో సిద్దిపేటకి టాలెంట్ కూడా నేను అక్కడ తీసడానికి నా కోరిక. తర్వాత లాస్ట్ ఫైనల్ హైదరాబాద్లో ఉంది 20 మేకి, అండ్ ఇది ఒక యునిక్ కైండ్ ఆఫ్ పేజెంట్ ఉంది. ఈ పేజెంట్కి మనకి ఉట్టి ట్రెడిషనల్ ర్యాంప్ వాక్, మళ్ళీ 5 or 4 స్టెప్స్ ఆఫ్ పేజెంట్స్ ఎలా ఉంది అలాగా లేదు. ఈ పేజెంట్కి ఒక బ్యూటీ ఏముంది అంటే నేను చెప్తున్నాను, మనకి హైట్ పర్సనాలిటీ ఆతో ముందు తెలంగాణకి సంస్కృతికి ఆ మనిషి ఎట్లా ప్రజెంట్ చేస్తా అలాగా పార్టిసిపెంట్ మాకి కావాలి యాక్చువల్లీ. ఈ బ్యూటీ ఉంది ఈ పేజెంట్కి. సో శ్రీమతి తెలంగాణ కాంటెస్ట్, కైరా ఫౌండేషన్ అండ్ స్టూడియో ఎన్, ఆల్ ది బెస్ట్.